ఫస్ట్ డే నేను మొదటిసారి తన్ని క్యాంటీన్లో చూశాను. రెడ్ కలర్ సల్వార్ వేసుకుంది, క్యూట్గా చబ్బిగా. నేనంత చబ్బిగా ఏం లేనే, లైట్గానే. అంతేం కాదు, అది అప్పుడు, ఇప్పుడు నువ్వు చబ్బిగా ఏం లేవు. కాదు, నేను అప్పుడు కూడా చబ్బిగా ఏం లేను. నీ చబ్బియే కదరా నీ అందం. అక్కడ అంటే నేను ఇప్పుడు అందంగా లేనా? ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఐ హేట్ యు అరుణ్, ఐ హేట్ యు. నా వల్ల కాదండి. హే ప్రేమ పాట నవ్వులాట ఒక్కటేరా, హే ఓడిపోయే ఆట ఇది ఆడకురా. నా లైఫ్ లో ఛాలెంజ్ అంటూ పెద్దగా ఏం లేదు, అందుకే నా డ్రీమ్ గర్ల్ ని పొందడానికైనా ఓ ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డాను. వద్దంటున్నాను కదా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వేమైనా చేసుకో, ఐ డోంట్ కేర్. తీయద్దు, నువ్వేమైనా మొత్తా. పారు. నేనేమో చిన్న ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డానండి, ఇంత ఘోరంగా ఫినిష్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. షట్ అప్, యు నో నథింగ్ అబౌట్ మీ. పార్వతి పార్వతి స్టేటస్ సింగిల్ అయిపోయానే పార్వతి పార్వతి. నేను మాట్లాడేటప్పుడు వాడు ఏమన్నా చూస్తుంటాడు? తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్ లో ఏదో అట్టర్ ఫ్లాప్ సినిమా పాట ప్లే అవుతున్నట్టు ఉంది. నాకు నేను మిగిలిపోయానే పార్వతి, దేవదాసు అయిపోయానే. ఓ అమ్మాయి ప్రశ్న అడిగితే ఎప్పుడు నిజమే చెప్పాలన్న అవసరం లేదు. తనే సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తుందని బాగా తెలుసుకుని అది మాత్రం చెప్తే చాలండి. మేమేం సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తామో మీకు ఎలా తెలుసు? అది తెలియకే కదా మగళ్ళంతా జుట్టు పీకుంటూ తిరుగుతున్నారు. ప్రేమ పీకల దాకా వచ్చేసింది, ఇక దేవుడే కాపాడాలి.